హలో అండి, గార్డెనింగ్ పనులు చేసుకుంటూనే మధ్య మధ్యలో హార్వెస్ట్లు అయితే చేస్తున్నానండి. ఇక్కడ మన మల్బరీ ప్లాంట్ చూసారా, మొత్తం ఫ్రూట్స్ అయితే అయిపోయాయి. ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయన్నమాట, అవి కూడా అయిపోగానే మొత్తం అంతా ప్రూన్ చేసేస్తాను, అప్పుడైతే చూపిస్తానండి. ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉంది, చేద్దాము. అసలు ఎక్కువ ఉండాల్సింది, పక్షులు మొత్తం తినేసి కొంచెం చేసాయి. ఇప్పుడు చూడండి టొమాటోస్, ఎప్పుడు అవి చెర్రీ టొమాటోస్ తినేవి, ఇప్పుడు చూడండి ఇవి కూడా తినేస్తున్నాయి. నాకు ఇంట్లో టొమాటోస్ ఉన్నాయి కదా అని చెప్పి నేను చెట్టుకు ఉంచుకోవడం తప్పైందనమాట. మార్నింగ్ అయితే ఇక్కడ పడిపోయి ఉన్నాయి, కొన్ని తీసి లోపలైతే పెట్టేశాను, కొన్ని అయితే మాత్రం చూడండి తినేసి నాన రభస చేసిపోయాయి. ఇవి కూడానండి కింద సీడ్స్ చూడండి, ఇవన్నీ అవే సీడ్స్. ఇప్పుడు ఇవి కూడా కొయ్యలేదనుకోండి, నాకు వీటిని కూడా ఉంచమన్నమాట, కోసేద్దాం. చక్కగా భలే వచ్చాయి కదా, బాగా చూపిద్దాం పెద్దగా ఎక్కువ హార్వెస్ట్ చేసినట్టు అని చెప్పేసి నేను ఉంచాను. అలానే కదలే బాగా ఇలా తయారైనవన్నా కోసుకుందామని చెప్పేసి, కానీ అవేమో మొత్తం పాడు చేసిపోయాయి. అందులోకి ఇంకా ఇవి అయితే కొమ్మలు తీసేస్తాను, అంతే అయిపోయింది, ఇంకా ఉన్నంత మట్టుకు వస్తాయి. ఇందులోనే పియర్ టొమాటో కూడా ఉంది. ఇవైతే చాలా కాయలు తినేసాయండి, పియర్ టమాటా అవి సగం తిని సగం పడేసి భలే కొంచెం కోపం వచ్చేసింది వాటి మీద. తినేదేదో కంప్లీట్గా ఇలా తినాలి కదా, సగం సగం వదిలేసాయి, అక్కడే కోపం వచ్చింది. ఇక్కడ అన్నీ కూడా కింద రాలిపోయాయి అవి తినిన తర్వాత. చూడండి చక్కగా ఎర్రగా కళ్ళ కినికినికలాడుతూ కనిపించాయి అనమాట వాటికి, అందుకని ఇంకిక్కడే కూర్చుని మంచిగా తినిపెట్టేశాయి. చెర్రీ టమాటాస్ వదిలేసాయండి, వీటిని మాత్రం తినేస్తున్నాయి. మరి ఇవి టేస్ట్ నచ్చినాయో ఏంటో తెలియదు. చెర్రీ టమాటా మొక్క చూపిస్తాను, వాటికైతే కాయలు అలాగే ఉన్నాయి. కొన్ని చూడండి ఇలా పొడిచి పొడిచి పాడు చేసాయి, అన్నీ కింద అన్నీ సీడ్సే. రాగానే వెళ్ళిపోతాయి, మళ్ళీ ఒక్క క్షణం ఉండవండి, వీడియో తీసే వరకు కూడా ఉండవన్నమాట, సౌండ్కే పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ మొక్క పని కూడా అయిపోయింది, కొన్ని కొమ్మలు అయితే తీసేస్తే ఉన్న కాయలు వస్తాయేమో చిగురొచ్చని అనుకుంటున్నాను, చూడాలి ఏం జరుగుతుందో. అలానే ఇక్కడ కూడా ఒక టొమాటో ఉంది, కోసేద్దాం. ఇక్కడ చూడండి పెద్ద బంచ్ అయితే వచ్చింది, పియర్ టొమాటో అలానే నార్మల్ టొమాటో అయితే ఇవి వచ్చాయి. కింద అయితే పెద్ద టొమాటోస్ కొన్ని ఉన్నాయండి, పొద్దున్న రాలిపోయి అన్నాను కదా తీసి లోపల పెట్టేశాను. ఇంకా చెర్రీ టమాటా కూడా హార్వెస్ట్ చేద్దాం. చూడండి నేనుకున్నవైతే ఇక్కడ ఇలాగే వదిలేసాయి, అవి బాగా పెద్ద సైజు కనిపించేసరికి చక్కగా తినేసాయి అన్నమాట, వీటిని అయితే ఇక్కడ వదిలేసాయి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందాం, ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో హార్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉంది, ట్రైపాడ్ కొంచెం పాడయ్యింది, అందుకోసమనే ఇలా చేయాల్సి వస్తుంది. అది విరిగిపోయింది అన్నమాట, కొత్త తీసుకునే వరకు కొంచెం ఇబ్బంది పడాలి. వేరే ఎవరు తీయడానికి ఉండరండి, నా వీడియోస్ అన్నీ నేనే చేసుకుంటాను. వీడియో తీసుకున్నప్పటి నుంచి ఎడిటింగ్ కానీ అప్లోడ్ కానీ అంతా కూడా నాదే, ఓన్లీ మా వారు నాకు రీఛార్జ్ చేయించి నెట్ బ్యాలెన్స్ మాత్రం వేసిస్తారు, మిగిలిన కర్త కర్మ క్రియ అంతా నాదే అన్నమాట. ఇక్కడ అక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా అయిపోయినట్టే, వీటన్నిటిది తీసేయచ్చు. ఇంకా ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి కాపు టొమాటోస్కి రావడం ఎంతకంతే అన్నమాట, బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకైతే ఏమన్నా రావచ్చు. కానీ పెట్టేసి ఫుడ్ సరిగ్గా ఇవ్వకుండా ఏమన్నా ఊర్లు వెళ్తూ వాటర్ పెట్టడం అన్నీ లేట్ అయితే కనుక కాపు రాదన్నమాట. ఒక్కరోజు కూడా లేట్ అవ్వకూడదండి, రోజు ఇవ్వాలి. అలానే ఉదయం సాయంత్రం కూడా ఇవ్వడం మంచిది ఈ సమ్మర్ టైంలో. ఇప్పటి వరకు ఒక్క పూట ఇస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా కుదరదన్నమాట, రెండు పూట్ల కూడా నీళ్ళు పెట్టాలి ఖచ్చితంగా మొక్కలకి. టొమాటోస్ హార్వెస్ట్ అయితే అయిపోయింది, ఇంకా ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చూడండి చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని కూడా కాదు 4-5 ఉన్నాయి. వంకాయ మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకోవాలి, నేనేమో విత్తనాలు వేయడం లేట్ చేసేసాను, ఇంకా అసలు వేయలేదు, ఎప్పుడు వేస్తానో ఎప్పుడు కాస్తాయో కూడా తెలియదు. అలానే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, ఈ మొక్క కూడా అయిపోయినట్టే అనుకుంటున్నాను, చూడాలి తీసేద్దాం. ఏంటో సడన్గా దీనికి ముళ్ళలు రావడం మొదలయ్యాయి, చూడండి గుచ్చుకుంటున్నాయి. ఆ కింద ఉన్న కొమ్మకు మాత్రమే వచ్చాయి రెండు, వాటికి మాత్రమే ముళ్ళలు ఉన్నాయి, ఇంకా వీటికి దేనికి కూడా ముళ్ళలు అయితే లేవు.
వీటి సైజ్ కూడా తగ్గిపోయింది చూడండి. ఇదే పురుగు కూడా వచ్చింది దీనికి, ఆ కొమ్మకి తీసేయాలి కొమ్మ ఇంకా. అండ్ అది అయిపోయే టైంకి నాకు విత్తనాలు కూడా రెడీ అయిపోయాయి. అలానే ఇక్కడ చూడండి, ఇంత చిన్న మొక్కకు అసలు ఎన్ని కాయలు కాసాయో. ఏదైనా మనం ఇచ్చే ఫుడ్ను బట్టి ఉంటుందండి ఎంత చిన్న మొక్క. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం. ఇచ్చిన ఫుడ్ సరిపోయిందనమాట కరెక్ట్గానే, అందుకే కొత్త చిగురు లేదు, పూత కూడా లేకుండా కాయలతో రెడీగా ఉంది. తొందరగా తీసేస్తే మళ్ళీ కొత్త ఇస్తాను అన్నట్టు నా వైపు చూస్తుంది ఇది, అందుకని ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. మిర్చి ఉన్నా కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొత్త పూత రావాలి కదా అందుకోసం. ఒక్కొక్కసారి తప్పదనమాట తీసేయాలి. అదే పెద్ద మొక్క అయితే కనుక ఉంచేసేదాన్నండి, చిన్న మొక్క కాబట్టి తీయక తప్పట్లేదు. చూడండి ఒక్క చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. ఇప్పుడు ఈ మొత్తం అయిపోయినాయి కాబట్టి కొంచెం చుట్టూ గుల్లగా చేసి పశువుల ఎరువు అలానే కిచెన్ వేస్ట్ వేస్తే కనుక వితిన్ 10 డేస్లో మళ్ళీ మనకి పూత స్టార్ట్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఉన్న మిర్చి మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ చెట్లయే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అన్నమాట, అందుకని వీటికైతే తక్కువ ఉన్నాయి. చూడండి కొత్త పూత కూడా అప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఉన్నా కూడా ఇవైతే తీసేస్తానండి, దీనికి ఫుడ్ సరిపోలేదు తెలిసిపోతుంది. ముదిరిపోయినాయి అన్నమాట, ఇవి కలరు డార్క్ వచ్చేసింది అన్నమాట, తీసేయచ్చు. మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి, పండిపోతాయి. అలానే చూడండి పేనుబంక కూడా దీనికి వచ్చేసింది. పుల్లని మజ్జిగ స్ప్రే చేయాలి, ఇంట్లో ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట, రేపు ఎప్పుడో స్ప్రే చేసేస్తాను మొత్తం. పియర్ టొమాటో అక్కడ అయిపోతుంది కదండి, ఇక్కడ రెడీగా ఉంది చూడండి. చెట్టు నిండా కూడా ఫుల్ కాయలు ఉన్నాయి, అన్నీ కొమ్మ కొమ్మకి కోసేద్దాం. నేను వీడియో పెట్టినప్పుడు హార్వెస్ట్ చేస్తూ చాలా విషయాలు అయితే చెప్తూ ఉంటానండి, అవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకి ఒక సబ్స్క్రైబరు మెసేజ్ చేశారు వాట్సాప్లో, మీ టమాటా మొక్కకు అన్ని కాయలు వచ్చాయి, నా మొక్కకు అసలు రావట్లేదు ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు. నేను హార్వెస్ట్ చేసి ప్రతిసారి చెప్తున్నానమాట, మీరు వీడియో స్కిప్ చేస్తూ చూస్తే కనుక మిస్ అయిపోతారండి. వీడియో కంటిన్యూస్గా చూస్తేనే చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా మీకు ఇవి టిప్స్ అయితే చెప్తున్నాను. చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఇక్కడ చూడండి దీనికి అసలు ఏమంటారు, ఇది అటాక్ అయ్యింది ఆకు ముడత. అయినా కూడా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, మనం ఇచ్చే ఫుడ్ బట్టే ఏదైనా ఉంటుందండి. ఆ టిప్స్ ఫాలో అయితే నాలాగే మీరు కూడా పెంచుకుంటారు. ఇక్కడ ఎలిఫెంట్ టస్క్ బెండకాయ కూడా ఒకటి విత్తనాలకి రెడీ అయిపోయింది, కోసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలిఫెంట్ టస్క్ బెండకాయ, డ్రై అయితే అయ్యింది. నాకు ఎందుకో వెయిట్లెస్ అనిపిస్తుంది, అసలు సీడ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. అయ్యో ఏం తయారవ్వలేదు ఫ్రెండ్స్ సీడ్స్. ఫ్రెండ్స్ చూడండి ఇవేమో అసలు తయారవ్వనివి, ఇవేమో తయారైనవి అనమాట. 50-50 లాగా వచ్చాయి, 50 కూడా కాదు, ఇది 60, ఇది 40లా ఉన్నాయి, చాలా తక్కువ వచ్చాయి. అసలు ఇది ఫస్ట్ వచ్చిన బెండేనండి, నేను అసలు కొయ్యలేదు ఒక్కటి కూడా, ఫస్ట్ వచ్చిందే సీడ్స్ కుదలేను. మంచిగా వస్తే మన వాళ్ళందరికీ ఇద్దాము అనిపించి, కానీ మన బ్యాడ్ లక్. ఎనీవే చూడండి ఈరోజు అయితే హార్వెస్ట్ ఇలా వచ్చింది, లైటింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా టైం పట్టేస్తుందండి హార్వెస్ట్, హార్వెస్ట్ అని అనుకుంటాం కానీ కోసేసరికి అసలు ఎంత టైం పడుతుందంటే, ఒక్కొక్క మొక్క జాగ్రత్తగా చూసుకుని కోసుకోవాలి. ఈరోజుకి వీడియో అయితే ఇది, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.